సుమన్ ఎలాంటి తప్పు చేయకపోయినా, సుమన్ ఎలాంటి దురలవాట్లు కానీ ఏది లేకపోయినా, తనకున్న ఒకటే ఒక దుర్వ్యసనం దుష్ట స్నేహం అనేటువంటిది. కొంతమంది స్నేహితుల కారణంగానే మీకు ఈ కష్టం వచ్చింది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు స్నేహదోషం, సభాస దోషం అంటారే, అది నిజమే కదా? ఇప్పుడు చాలా మంది ఉండండి, చాలా మంది మన సీఎంలు ఉన్నారండి, చాలా మంది భుజం మీద చేయి పెట్టుకుని ఫోటో తీస్తారండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళని వాళ్ళకి తెలుసా? తెలియదు. తర్వాత ఎక్కడో ఈ ఎవరైతే ఫోటోలు తీశారో వాళ్ళు పిక్ పాకెట్లు, వాళ్ళు దొంగలు, వాళ్ళు స్కామ్ల విషయం తర్వాత తెలుస్తుంది. అప్పుడు అందరూ ఏమంటారు, ఏంటి ఈయన వెళ్ళిపోయి సీఎం వెళ్ళిపోయి ఆయన భుజం మీద చేయి పెట్టుకుని తీసేయడని. సో ముందే తెలుసా? తెలియదు. సో నాకు కూడా సేమ్ థింగ్ హ్యాపెండ్. నాకు తెలియదు, తెలిస్తే ఎందుకు ఎంకరేజ్ చేస్తానండి? నాకు తెలియదు. ఆ టైంలో తెలియక నేను ఏంటంటే కొంచెం కొంతమంది వ్యక్తులతో నేను అలా క్లోజ్ అవడం జరిగింది. తెలిసేటప్పటికి బాగా లేట్ అయిపోయింది. సరే లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి నేను వాళ్ళని తర్వాత నేను కట్ చేసాను. కావాలని నేను ఒక రాంగ్ బ్యాడ్ కంపెనీలో ఎందుకు వెళ్తాను? వెళ్ళను. ఐ వోంట్ గో. తారాజువులాగా ఒక ఉధృతంగా దూసుకెళ్తున్నటువంటి సుమన్ను తొక్కేయటం కోసమే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పని చేశారు, తన మీద ఇలాంటి నేరాలు వేశారు అనేటువంటిది కూడా అప్పట్లో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో ఎక్కువగా వినిపించిన పేరు చిరంజీవి గారి పేరు. చాలా తప్పండి. అందుకే అన్నాను, మీకు ఎవిడెన్స్ ఉందా చెప్పండి. నాకైతే తెలియదు. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటండి సార్, ఇప్పుడు లేటెస్ట్ అంటే కంపారిజన్ పాలిటిక్స్కి వస్తే, ఇప్పుడు ఇద్దరు ఒపోజిషన్ పార్టీ అండ్ రూలింగ్ పార్టీ ఇద్దరు చేసినప్పుడు గొడవలు సపోజ్ ఒక 1-to-1 ఒకరికి ఏదైనా జరుగుతున్నప్పుడు ఈ అవకాశాన్ని వేరే వాళ్ళు యూస్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఆ ఎవడైతే గొడవలు జరుగుతున్నాయో ఎవడి మీదనో మనం ఒక రాయి విసిరితే వీడు విసిరినట్టే ఉంటుంది అని చెప్పి అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. నాకు ప్రభుకి గొడవ జరుగుతుంది, అప్పుడు సుబ్బారావు ఏం చేస్తాడు, ఇదే బెస్ట్ టైం, ప్రభుని కొట్టాలంటే సుమనే కొట్టేయడం చెప్పేసి మనం ఒక రాయి విసిరితే ప్రభుకు తగులుతుంది, పేరేమో సుమన్కి వెళ్తుంది, మనం ఎంజాయ్ చేయవచ్చు ఉంటారా లేదా? డెఫినెట్గా అదే జరిగింది కూడా. అదే నాకు చిరంజీవి గారికి ఇట్ వాజ్ అ వెరీ హెల్దీ కాంపిటీషన్ అండి. ఈరోజు కూడా ఉంది కదా, ఈరోజు కూడా హీరోస్కు లేదా? ఇట్ వాజ్ అ వెరీ హెల్దీ కాంపిటీషన్. అంటే ఎవరు ఎవరు బాగా ఫైట్ చేస్తారు, ఎవరు బాగా డాన్స్ చేస్తారు, ఎవరు బాగా పెర్ఫామ్ చేస్తారు, అట్లా వెళ్ళింది. కానీ ఇంత చీప్గా ఇంత ఇది గల లేదు. అండ్ ఐ 100% షూర్ దట్ నాట్ 200% షూర్ చిరంజీవి గారు అలాంటి అనే దీంట్లో ఈ నాట్ ఎంకరేజ్ ఎనీబడీ టు డూ ఇట్. ఇందాక మీరు అన్నారు ఎవరు బాగా ఫైట్ చేస్తారు, ఎవరు బాగా డాన్స్ చేస్తారు, ఎవరు చేస్తారు? ఇట్స్ ఒక్కొక్క సినిమాలో మాకు దొరికిన టెక్నీషియన్స్ అండ్ దొరికిన మాస్టర్స్ని బట్టి ఉంటుంది. బట్ డాన్స్ విషయం వచ్చేటప్పటికి నేను కమలాసన్ గారు ఫ్యాన్, మీకు ముందే చెప్తానండి. బట్ కమలాసన్ ఏంటంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన నేర్చుకున్నారు. ఈజ్ అ డాన్స్ డాన్స్ అసిస్టెంట్ అండ్ తంగప్పన్ మాస్టర్ ఆయన గురు. తంగప్పన్ మాస్టర్ ఫస్ట్ నాకు బ్లెస్ చేశారండి. తంగప్పన్ మాస్టర్ మిస్సెస్ మా మదర్ ఇద్దరు కాలేజ్ మేట్స్, షీఈ్ అ డాక్టర్. సో ఫస్ట్ యాక్చువల్గా తంగప్పన్ మాస్టర్ నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆవిడ లేడీ డాక్టర్గా ఉన్నారు. నేను ఎందుకో మా మదర్తో పాటు వెళ్తే నన్ను చూసి ఇతను ఎవరు, ఇతను చైల్డ్ ఆర్టిస్ట్గా బాగా పనికి వస్తాడు ఇతను ఎవడని చెప్పి ఫస్ట్ చెప్పింది ఆయనే, తంగప్పన్ మాస్టరే. అప్పుడు మా మదర్ చెప్పి లేదండి ఆయన చదువుతున్నాడు అంటే, లేదు వాడు బాగున్నాడు, వాడు చైల్డ్ ఆర్టిస్ట్గా పనికి వస్తాడని చెప్పి ఫస్ట్ చెప్పింది తంగప్పన్ మాస్టర్. సో కమలాసన్ అట్లా వచ్చారండి. సో కమలాసన్ ట్రైన్డ్ కాబట్టి యూనో లైక్ ఇట్స్ ఓకే. దాని తర్వాత నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పానండి, నా అంటే నార్త్లో ఎవరున్నారు నాకు తెలియదండి, బట్ సౌత్లో యాక్టర్స్ వరకు ద బెస్ట్ డాన్సర్ ఇస్ చిరంజీవి గారు అండి. ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు అబ్జర్వ్ చేయవచ్చు అండి, నేల కింద చూడకుండా డాన్స్ చేసే ఏకైక హీరో ఎవరంటే చిరంజీవి గారు అండి. మిగతా అందరూ ఇంక్లూడింగ్ కమలాసన్ గారు కూడా నేల చూస్తారు, కింద డౌన్ చూస్తారు. బట్ నా ఒపీనియన్లో నేల కింద చూడకుండా ఫుట్ వర్క్ బ్రహ్మాండంగా చేసే ఎవరంటే చిరంజీవి గారు. అండ్ ఆ మ్యూజిక్ వస్తే అది ఆయన బాడీలో అది ఎంటర్ అయ్యి ఆ ఫ్లో ఆ మూమెంట్ అని ఇవన్నీ రావడం అది అందరికి రాదు. అది ఇట్స్ గిఫ్ట్ అండి, గిఫ్ట్ అది. సో ఐ కన్సిడర్ హిమ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్. మేబీ ప్రభుదేవా ఇస్ దేర్ ఉన్నారు, చాలామంది ఇప్పుడు హిడెన్ డాన్సర్స్ ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు రాలా. సో అవకాశం ఉన్న వాటిలో హీరోస్లో తీసుకుంటే డాన్స్ అంటే ఓన్లీ బాడీ మూవ్మెంటే కాకుండా అంటే బాడీలో ఒక రిధమ్ అనేటువంటిది ఉండాలి, గ్రేస్ అండి. ఆ గ్రేస్ అనేటువంటి ఒక లబ్జుతనం ఉండాలి, అది చిరంజీవి గారిలో కనిపిస్తుంది. గ్రేస్ ఎందుకంటే ఎక్కువ డాన్సర్స్ ఉండొచ్చు, ఈ కుర్రోళ్ళు ఎంతకంటే ఎగిరిగి గంతులేసి డాన్స్ లేదు. ఇప్పుడు మీరు చూసారంటే చాలా ఈ టీవీ షోస్ వాటిలో అందరూ దే ఆర్ డూయింగ్ జిమ్నాస్టిక్స్ ఇన్ డాన్స్ అండి, దట్ ఈస్ జిమ్నాస్టిక్స్ అండి, ఇది డాన్స్ కాదు. డాన్స్ అనేది మీరు చెప్పారంటే జిమ్నాస్టిక్స్ లేకుండా ఆ బాడీలో
ఆ మ్యూజిక్ ఫ్లో ఎంటర్ అవడం, సి ఆ హ్యాండ్ మూవ్మెంట్ ఇలా 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 చేయడం, ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, అది దీంట్లో మళ్ళీ కింద చూడకుండా చేసేది చిరంజీవి. దాని తర్వాత నెక్స్ట్ చూసేది జూనియర్ ఎన్టీఆర్ అండి. అంటే క్లాసికల్, నేను చెప్పేది క్లాసికల్. ఇంకా మోడర్న్ డాన్స్ వస్తే అందరూ చేస్తున్నారు, కొందరు బ్రహ్మాండంగా చేస్తున్నారు, ఫీట్స్ చేస్తున్నారు, అది కాదు. బట్ నా లెక్కలో డాన్స్ అనేది ఏంటంటే విదౌట్ అక్రోబాటిక్స్, విదౌట్ జిమ్నాస్టిక్స్ ఇస్ డాన్స్. సో డాన్స్ మళ్ళీ ఇది మిక్స్ చేస్తే ఐ డోంట్ కాల్ ఇట్ అ డాన్స్, ఇట్స్ నాట్ డాన్స్, ఇట్ ఈస్ డాన్స్ అండ్ అక్రోబాటిక్స్ అని చెప్పారు. సో టేకింగ్ ప్యూర్లీ చిరంజీవి గారు ఇది. యాక్షన్ పార్ట్లో ఇట్ వాజ్ అగైన్ బోత్ ఆఫ్ అస్, లైక్ బికాస్ యూనో టఫ్గా ఉండేది ఒక, బికాస్ ఫైట్ మాస్టర్స్ వే కామన్. అంటే విజయన్ మాస్టర్ అక్కడే ఉండేవారు, రాజు అని చెప్పి ఉండేవారు, రాజు మాస్టర్, సాహుల్ మాస్టర్, వీళ్ళందరూ. సో ఇద్దరికి యూనో ఇట్ వాజ్ లైక్ టఫ్ 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 అనమాట. అప్పట్లో ఫైట్ తో పాటు ఫైటర్ కాబట్టి నాకు ఐ హ్యాడ్ మోర్ అడ్వాంటేజ్. సో కిక్స్ ఇవన్నీ మార్షల్ ఆర్ట్లో కిక్స్ కిక్స్ అవన్నీ ఐ హ్యాస్ టు డూ ఇట్ ఒరిజినల్ జెన్యున్ కిక్స్ అని, నాట్ జస్ట్ సినిమా ఊరికే కాళ్ళు అలా లేపడం కాకుండా. దట్స్ దట్స్ అవైట్. బట్ ఈవెన్ టిల్ డేట్ ఐ ఫీల్ ఫర్ హిస్ ఏజ్, ఫర్ ఆల్ దట్ థింగ్ చిరంజీవి గారు డెఫినెట్లీ ఐ థింక్ హీఈస్ ది బెస్ట్ పర్సన్ అనమాట. అలాగే మీరు జైల్లో ఉన్న పీరియడ్లో ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఏకైక సపోర్ట్ సుమలత అండ్ సుహాసిని గారు అనేటువంటిది ఒకటి. ఓన్లీ వాళ్ళిద్దరే, ఇంకెవరు నోరెత్తి మాట్లాడిన వాళ్ళు లేరు. సుమన్ అంటే సుమన్ ఏంటో మాకు తెలుసు, సుమన్ అలాంటి వాడు కాదు అని చెప్పి మాట్లాడారని చెప్పేసి. సుమలత గారు, సుహాసిని గారు, భానుప్రియ గారు, భానుప్రియ గారు ముగ్గురు. కుముదం మ్యాగజైన్ మీకు తెలుసు? కుముదం మ్యాగజైన్ తెలుసు. కుముదం మ్యాగజైన్ లో సుహాసిని షీ గేవ్ ఇంటర్వ్యూ సేయింగ్ మేము సుమన్ తో మేము వర్క్ చేసాం అండ్ సుమన్ కి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. అదే షీ గేవ్, అదే మాదిరిగా సుమలత అండ్ భానుప్రియ కూడా దే గేవ్ దియర్ ప్రెస్ వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు చాలా బోల్డ్గా చాలా ధైర్యంగా అప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చారు. అది నాకు చాలా హెల్ప్ అయింది. తర్వాత మీ కేసు ప్రొసీడింగ్స్లో కూడా చాలా హెల్ప్ అయింది, ఎవిడెన్షియల్గా ఉపయోగపడింది అండ్ హెల్ప్ అయింది అనమాట నాకు. బికాస్ దే న్యూ అండ్ వీ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, సో ఇట్ గేవ్ లాట్ ఆఫ్ గుడ్ హెల్ప్ అనమాట. సుమన్ గారు నటుడుగా ఇప్పుడు బ్యాడ్ యాక్టర్ అనేటువంటిది కానీ, బ్యాడ్ ఇది అనేటువంటిది కానీ, పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేదు అనేటువంటిది లేదు కానీ, మీరు ఓడిపోయిన సందర్భమా లేకపోతే వాటైతే కంటిన్యూ చేయలేకపోయిన సందర్భంగా చెప్పదలుచుకుంటే, హీరోగా ఎన్ని అద్భుతమైన పాత్రలు చేశారు, విలన్గా మీరు ఓడిపోయారు అని అంటే ఏం చెప్తారు మీరు? ఆల్ ఇంటర్వ్యూస్లో నేను చెప్పేది ఒకటి అండి, సుమన్ విలన్గా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, శివాజీ పిక్చర్ చేయడానికి కారణం ఏంటంటే, నంబర్ వన్ డైరెక్టర్ శంకర్, నంబర్ టూ సూపర్ స్టార్ రజనీకాంత్, నంబర్ త్రీ ఏవిఎం స్టూడియో అంటే బ్యానర్, నంబర్ ఫోర్ టెక్నీషియన్స్ కేవీ ఆనంద్ అస్ ద కెమెరామ్యాన్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, నంబర్ ఫైవ్ ద క్యారెక్టర్. నాకు ఇప్పుడు కూడా తెలుగులో అదే టైప్ ఆఫ్ సెటప్ నాకు ఇవ్వండి, నేను రెడీ. సీ శంకర్ గారు కరెక్ట్గా సెలెక్ట్ చేశారండి ఈ క్యారెక్టర్. రజనీకాంత్ గారికి ఆపోజిట్గా టఫ్గా, అంటే ఫైట్ కాదు, సీన్స్లో టఫ్గా ఆ స్టేచర్, ఆ డ్రెస్ వేసుకుంటే ఆ లుక్, గెటప్ అవన్నీ కరెక్ట్గా, అంటే సుమనే సూట్ అవుతాడు చెప్పి శంకర్ డైరెక్టర్, నాట్ సంబడి ఎల్స్ అండి, ఆయన మైండ్లో పడింది. ఇట్ వర్క్డ్ అవుట్ ఈక్వల్, రజనీ గారికి నాకు ఈక్వల్. లాస్ట్ ఫైట్ క్లైమాక్స్ ఓకే, అది వేరే టఫ్ ఫైట్. అలాంటి సినిమాలు నాకు ఇవ్వండి, నేను రెడీ. అలాంటివి రాకపోవటం దట్స్ వై ఐఎమ్ నాట్ డూయింగ్ హియర్, ఐఎమ్ డూయింగ్ ఇన్ కన్నడ, ఐఎమ్ డూయింగ్ ఇన్ మలయాళం, మలయాళం ఐఎమ్ డూయింగ్ విత్ మోహన్ లాల్, జిత్తు జోసెఫ్ డైరెక్షన్లో. రామ్ అన్న సినిమాలో ఐఎమ్ ద విలన్ ఆపోజిట్ మోహన్ లాల్. హీరోగా విలన్స్ ని ఫేస్ చేసిన మీరు విలన్ గా హీరోస్ తోటి దెబ్బలు తింటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? సి ఆర్టిస్ట్ అయిన తర్వాత అండి, వాట్ ఐ ఫీల్, ఒక స్టేజ్ వరకు హీరో ఇస్ హీరో అండి. హీరోలో ఎంజాయ్ చేస్తున్న లగ్జరీ కంఫర్ట్స్ అవన్నీ ఓకే, బట్ ట్రెండ్ మారిన తర్వాత ఏమైందంటే, ఇప్పుడు విలన్కి కూడా హిందీలో మీరు చూసారంటే చాలామంది లీడింగ్ ఆర్టిస్ట్ కూడా విలన్గా కూడా చేశారు. సో యూనో లైక్ హృతిక్ రోషన్ ఆల్సో హెస్ డన్, మెనీ పీపుల్ హెవ్ డన్. సో ట్రెండ్ ఇప్పుడు మారిందండి. అఫ్ కోర్స్ ఫైనల్గా వచ్చేటప్పటికి హీరో ఫైనల్గా హీరో ఓన్లీ హ్యాస్ టు ఫినిష్ ద విలన్, బట్ ద ఫైట్ బిట్వీన్ ద హీరో అండ్ ద విలన్ చూసారా, అది ఇంగ్లీష్ సినిమాలాగా ఆ టైప్లో చేస్తే దెర్ ఇస్ అ థ్రిల్. రెగ్యులర్ సినిమా లాగా 1, 2, 3, 4 చేశారంటే ఇంకా అది ఆ క్యారెక్టర్ తుస్మని పోతుంది. ఇప్పుడు శివాజీలో కూడా మీరు చూసారంటే లాస్ట్లో దిస్ ఇస్ అ వెరీ టఫ్ ఫైట్ ఇద్దరికి, రజనీ గారికి నాకు దిస్ ఇస్ అ టఫ్ ఫైట్. సో అట్లా ఇట్ హ్యాస్ టు. ఆ సినిమాలో మీ వేషం ఎందుకు ఎత్తు పళ్ళు పెట్టి చేయాల్సిన అవసరం వచ్చి, అది డైరెక్టర్స్ మిమ్మల్ని అలా చూడడానికి కొంచెం ఇబ్బంది. ఆయన ఫస్ట్ ఆయన చెప్పడంతో ఏమన్నారంటే, ఈ పెద్ద మీసాలు, ఇక్కడ ఒక మచ్చం గడ్డం, ఇవన్నీ నాకు వద్దు సార్, నేను వేరే రకంగా మిమ్మల్ని ఐ వాంట్ టు
షో యూ. సో ఒక నవ్వినప్పుడు మటుకు ఉండి మీ పళ్ళు కొంచెం బయటకు వస్తే, బికాజ్ యూఆర్ గోయింగ్ టు వేర్ ఎ గ్లాస్. సో కళ్ళు కూడా ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఏదో ఇలా ఇలా అవని ఉండదండి. మీకు చాలా టఫ్, మీకు ఇది ఒక పెర్ఫార్మెన్స్. కళ్ళు మీకు ఎక్స్ప్రెషన్ నేను ఐ వోంట్ గివ్ అ ఛాన్స్. గ్లాస్ ఉంటుంది, ఓన్లీ క్లైమాక్స్లో మీరు గ్లాస్ తీస్తారు. ఆల్మోస్ట్ ఆల్ ది సీన్స్ విల్ బి వేరింగ్ గ్లాస్. సో విలనిజం నాకు ఎక్కడంటే పళ్ళు కొంచెం ఆ నవ్వినప్పుడు ఆ పళ్ళు బయటకు వస్తే దాంట్లో విలనిజం వర్కౌట్ చేస్తారని చెప్పారు. దట్ వాజ్ ద డైరెక్టర్స్ చాయిస్, నా చాయిస్ కాదు అది. సో ఇట్ వాజ్ న్యూ, పీపుల్ యూనో వర్క్ అవుట్ అండ్ ఇట్ వెంట్ ఆన్ వెల్ అనమాట.